మీరు ఎన్నో ఆరోగ్య సమస్యల గురించి వినే ఉంటారు, కానీ ఇప్పుడు వినబోయేది చాలా వింత వ్యాధి. ఇది చాలామంది జీవితాలని అతలాకుతలం చేస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఆల్కహాల్ తాగకుండానే మత్తెక్కుతుంది. బ్రిటన్కు చెందిన 64 ఏళ్ల నిక్ కార్సన్ అనే వ్యక్తి ఒక్క చుక్క ఆల్కహాల్ తీసుకోకపోయినా మత్తెక్కినట్లు ప్రవర్తిస్తారు. తాగిన వారిలో ఉండే లక్షణాలన్నీ ఆయనలో కనిపిస్తాయి. అలా చివరికి నిద్రలోకి జారుకుని 6-7 గంటల తర్వాత లేస్తారు. కానీ ఆయనకేం జరిగిందో గుర్తుండదు. కార్సన్ గత 20 ఏళ్లుగా ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వైద్యులను కలిసి ఎన్నో పరీక్షలు చేయించాక ఆయనకు అరుదైన ఆటో బ్రూవరీ సిండ్రోమ్ ఉన్నట్లు తేలింది. ఆటో బ్రూవరీ సిండ్రోమ్, దీనిని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇది విచిత్రమైన వ్యాధి. రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను పెంచుతుంది. ఒక్క చుక్క కూడా మద్యం తాగకపోయినా మద్యం తీసుకున్న లక్షణాలన్నీ కనిపిస్తాయి. బ్రీతింగ్ టెస్టులోనూ ఫెయిల్ అయి తాగకపోయినా చట్టపరంగా దోషులవుతారు. సమాజంలో చెడ్డ పేరు రావచ్చు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల దీనిపై వివాదాలు కూడా ఉన్నాయి. ఇది నిజమైన ఆరోగ్య సమస్య అని, అంతర్గతంగా ఫెర్మెంటేషన్ వల్ల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెరుగుతాయని ఫిలడెల్ఫియాలోని సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బారీ లోగాన్ అన్నారు. మనలో అందరికీ కడుపులో కొలవలేనంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఇలా కడుపులో ఉత్పత్తి అయ్యే ఏ ఫెర్మెంటేషన్ అయినా రక్తంలోకి చేరకముందే కడుపులోంచి శుభ్రపడుతుంది. దీనిని ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. అయితే ఎవరికైనా ఈ ఫస్ట్ పాస్ శుభ్రపరచలేనంత స్థాయిలో ఆల్కహాల్ ఉత్పత్తి అయితే వారికి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ ఉన్నట్లు అర్థమని లోగాన్ వివరించారు. కడుపులో సూక్ష్మజీవుల అసమతుల్యత వలన ఈ పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని రకాల సూక్ష్మజీవులు మోతాదు కన్నా ఎక్కువగా పెరిగిపోయి పిండి పదార్థాలను ఆల్కహాల్గా మారుస్తాయంటున్నారు. దీనికో మరో వర్షన్ యూరినరీ ఏబిఎస్ లేదా బ్లాడర్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అనే కండిషన్ కూడా ఇటీవల బయటపడింది. మూత్రంలో సూక్ష్మజీవుల అసమతుల్యం వలన ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న రోగులలో ఈ కండిషన్ ఎక్కువగా కనిపించింది. ఇతరత్రా ఏ ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తులకు ఏబిఎస్ వస్తున్నప్పటికీ డయాబెటీస్, ఊబకాయం సంబంధిత కాలేయ వ్యాధి, క్రోన్స్ వ్యాధులు ఉన్నవారికి, పేగు ఆపరేషన్లు జరిగిన వారికి, చిన్న పేగులో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉన్నవారికి ఏబిఎస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ సిండ్రోమ్ తొలి కేసులు 1950లలో జపాన్లో కనిపించాయి. ప్రత్యేకంగా జపనీస్ జనాభాకు ఈ కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు సూచించారు. కొంతమందిలో కాలేయంలో ఇథనాల్ విచ్ఛిన్నం చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది ఒక నిర్దిష్టమైన జన్యు వైవిధ్యం ఉన్నవారిలో ఉండే పరిస్థితి. జపనీస్లు ఈ జన్యు వైవిధ్యం ఉందని కొందరు పరిశోధకులు సూచించారు. 1984లో వచ్చిన 2 ఏబిఎస్ కేసులను పరిశీలిస్తే రోగుల జీర్ణ వ్యవస్థలో ఉండే ఈస్ట్ ఇందుకు కారణమని తేలింది. అప్పట్లో హక్కైడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఇలాంటి ఒక కేసుని గుర్తించారు. ఏ ఆరోగ్య సమస్యలు లేని 24 ఏళ్ల మహిళకు 5 నెలల వ్యవధిలో ఏబిఎస్ లక్షణాలు పెరగడం కనిపించాయని, పరీక్షలు చేస్తే ఆమె శ్వాసలో, రక్తంలో అధిక ఇథనాల్ స్థాయిలున్నట్లు తెలిపారు. ఆమె జీర్ణాశయంలో క్యాండిడా అల్బికాన్స్ ఈస్ట్ సంఖ్య పెరిగిందని టెస్టుల్లో తేలింది. ఈ ఈస్ట్ సాధారణంగా మనిషి కడుపులో వృద్ధి చెందేదే, కానీ ఆమెలో ఈ ఈస్ట్ పెరుగుదల అసాధారణంగా కనిపించింది. మరొక మహిళలో కూడా ఇదే ఈస్ట్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆహారంలో తీసుకున్న పిండి పదార్థాలు పులిసి ఆల్కహాల్గా మారుతున్నాయని గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలకు యాంటీఫంగల్ మందులను అందించి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లను పరిమితం చేసినప్పుడు ఏబిఎస్ లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయని వైద్యులు తెలిపారు. ఇటీవల వచ్చిన అధ్యయనాల్లో ఏబిఎస్ రావడానికి పలు కారణాలున్నాయని తేలింది. జీర్ణాశయ పేగులలో డయాబెటీస్ ఉన్నవారికి మూత్రనాళంలో కూడా ఆల్కహాల్ ఉత్పత్తి చేసే అనేక శిలీంధ్రాలు బ్యాక్టీరియా అత్యధిక మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి చేయొచ్చు. ముఖ్యంగా క్యాండిడా ఆల్బికాన్స్, క్యాండిడా కెఫైర్, క్యాండిడా గల్బ్రాటా వంటి క్యాండిడా ఈస్ట్లు వైన్ తయారీలో వాడే సాక్రోరోమైసిస్, సెర్విసియా ఈస్ట్, క్లెప్సియల్లా న్యూమోనియా అనే గట్ బ్యాక్టీరియా కడుపులో అత్యధిక ఆల్కహాల్ ఉత్పత్తికి కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాకుండా జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి కూడా ఏబిఎస్ రావచ్చు. ఈ సమస్యలు ఉన్నవారికి జీర్ణ వ్యవస్థలో ఆహారం నిలిచిపోతుంది. దానివల్ల ఆల్కహాల్ను అధిక మోతాదులో ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందవచ్చు. ఆల్కహాల్ అలవాటు లేని వారిలో ఈ లక్షణాలు ఎక్కువ స్థాయిలో కనిపించవచ్చు. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడటం ఏ ప్రయోజనం లేదని,
ఆ మందులు వాడడం ఆపేశాక రోగులలో మళ్లీ ఏబిఎస్ లక్షణాలు పెరిగాయని, ఈ మందులు సూక్ష్మజీవులను అస్తవ్యస్తం చేయొచ్చని ఆటో బ్రూవరీ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్కు అధ్యక్షురాలు బార్బరా కార్డెల్ తెలిపారు. జంక్ ఫుడ్, బాగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ కండిషన్ రావచ్చు. వీటి వల్ల కడుపులో సమతుల్యం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. ఈ పరిస్థితి తగ్గించడానికి పిండి పదార్థాలను వీలైనంత తగ్గించడమే చికిత్స అని కార్డెల్ తెలిపారు. సాధారణంగా కడుపులో ఉండే పిహెచ్ స్థాయిలు 1.5 నుంచి 3.5 మధ్యలో ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం కడుపులోకి చేరగానే పిహెచ్ స్థాయి పెరుగుతుంది. జీర్ణాశయ సమస్యలు ఉన్నవారిలో పెరిగిన పిహెచ్ స్థాయి అక్కడే ఎక్కువసేపు నిలిచిపోతుంది. ఇథనాల్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని పోర్చుగల్లోని పాలిటెక్నిక్ అండ్ యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ కోఆపరేటివ్లో టాక్సికాలజిస్ట్ రికార్డో డెనిస్ ఒలివీరా తెలిపారు. పోషకాహార నిపుణుల సలహాతో కఠిన ఆహార నియమాలు పాటించడం, యాంటీఫంగల్ చికిత్సలు, మల్టీవిటమిన్ మందులు తీసుకోవడం వల్ల కార్సన్కున్న ఏబిఎస్ కొంత నియంత్రణలోకి వచ్చింది. భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత తగ్గుముఖం పడుతుందని వైద్యులు ఆశిస్తున్నారు.